బ్రహ్మ జ్ఞానవాస్తు బ్రాహ్మణ అంటూ బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన పూర్వీకులు. నిత్య ఆచారవంతులై అనుష్ఠాన పరులై స్వాధ్యాయనంతో కొత్త విషయాలు గ్రహించి తనకు తెలిసిన వాటిని ఇతరులకు వివరిస్తూ ధర్మ పరిరక్షణ కోసం తనవంతు కృషి చేసేవారు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు ఇప్పుడు పోరాటాలకు సిద్ధమవుతున్నారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న బ్రాహ్మణ అమ్మాయి నవాబుల అబ్బాయి చిత్రాన్ని విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస్ శర్మ డిమాండ్ చేశారు. లేనిచో బ్రాహ్మణులంతా ఏకమై ప్రతిఘటించక తప్పదని హెచ్చరించారు. కరీంనగర్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో నగర వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మతో కలిసి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి అనే టైటిల్ వినడానికే అసహ్యకరంగా ఉందన్నారు మంగళంపల్లి శ్రీనివాస శర్మ. దీనిపై బ్రాహ్మణులమంతా ఏకమై ఉధృతమైన పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇందుకోసం యావత్ బ్రాహ్మణ జాతి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సినిమా విడుదలను హిందూ అనే ప్రతివాడు దీన్ని ఖండించాలన్నారు. ఈ సినిమా విడుదలైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కరీంనగర్లో శృంగేరి పీఠాధిపతి విందుశేఖర భారతీస్వామి వారి ధర్మయాత్ర పరిసమాప్తం అయిన తర్వాత సినిమాపై కార్యరూపం దాలుస్తామన్నారు. వెంటనే యూట్యూబ్లో ఉన్న లింకును తొలగించాలని డిమాండ్ చేశారు. అమ్మ మాత్రమే కాదు, దీనిపైన ఈ యొక్క విషయం పైన ఈ సినిమా పైన ఉండబడేటువంటి వివరణ ఏ రకంగా ఉంటుందంటే ప్రతి ఘటన తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి. తొందరలో ఇప్పుడు జగద్గురు మన ధర్మాన్ని రక్షించేటువంటి వారు ఈ యొక్క జీయరు వారు మన శృంగేరి శంకరాచార్యుల వారు విధుశేఖర భారతీ స్వామి వారు కొద్ది 2-3 రోజుల్లో రాబోతున్నారు. వారి ధర్మ విజయయాత్ర పరిసమాప్తం కావడంతో దీనిపైన మేము కార్యరూపాన్ని దాలుస్తాము. ఏమాత్రం కూడా సంశయం లేదు, జిల్లా వ్యాప్తంగా చేస్తాము. అందరూ కూడా బాగుండాలి కనుక ఆ యొక్క ఈ విషయాన్ని కూడా మళ్ళొక్కసారి చెప్తున్నాము. యూట్యూబ్లో ప్రసార మాధ్యమాలలో అయినంత తొందరలో ఆ యొక్క సినిమా నిర్వాహకులు తొలగించాలి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటారు. బ్రాహ్మణులను కించపరుస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి సినిమాను నిషేధించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్లు డిమాండ్ చేశాయి. సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించి హిందూ సమాజాన్ని సంఘటిత చేయడానికి కృషి చేస్తున్న బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా ఈ సినిమాను బ్యాన్ చేయాలన్నారు. సినిమాలంటే సమాజాన్ని సన్మార్గంలో తీసుకువెళ్లేందుకు దిశానిర్దేశం చేయాలే తప్ప హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసి ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా మత మార్పిడులు జరిగేలా ఉండరాదన్నారు. సినిమా టైటిల్ మార్చడం కాదు, సినిమా విడుదలను నిలిపివేయాలన్నారు. ఒకవేళ కాదు కూడదని సినిమాను విడుదల చేస్తే సినిమాను తీసిన వారిపై విహెచ్పి బజరంగ్ దళ్లు భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు థియేటర్లను తగులబెడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా సెన్సార్ బోర్డు, ఫిలిం ఇండస్ట్రీ వారు హిందూ ధర్మాన్ని కించపరిచే సినిమాలకు అనుమతినివ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రేరేపించే ఉగ్ర సంస్థలకు అనుకూలంగా మత మార్పులు చేసే సంస్థలకు వత్తాసు పలుకుతూ లవ్ జిహాలు ప్రోత్సహిస్తూ ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఈ సినిమా పేరు మార్చడం కాదు, ఈ సినిమాను వెంటనే నిలిపివేయాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ సినిమా విడుదలైతే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆ చిత్ర యూనిట్ సభ్యులపై దాడులు చేస్తూ థియేటర్లను తగలబెట్టడం జరుగుతుందని ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. ఈ సినిమాను విరమించుకోవాలి. ఒకవేళ రిలీజ్ అయ్యంటే విశ్వ హిందూ పరిషత్ ఊరుకోదు, యావత్ జాతిని కూడా కదిలించి ఒక ఉప్పెనెల ఉద్యమాన్ని తీసుకొచ్చి సినిమా తీసిన వాళ్లకు ఒక కనువిప్పుగా చేసే కార్యక్రమాన్ని చేపడతామని ఆశిస్తూ